వెలుగు సమస్త మదనపల్లి. వెలుగు సమస్త 1997వ సంవత్సరంలో శ్రీమతి పద్మజ ఉదయమోహన్ రెడ్డిల స్వయం కృషితో టిఎన్ రఘునాథ్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులతో కడప కోటిరెడ్డి గారి కుమారుడు శ్రీ కె జయభారత్ రెడ్డి ఐఏఎస్ గారి ఆధ్వర్యం మరియు ప్రభుత్వ సహకారంతో మరెందరూ మంచి మనుషుల అండదండలతో వెలుగు సమస్త ప్రారంభించబడినది. 1997వ సంవత్సరంలో 15 మంది మానసిక వికలాంగులతో ప్రారంభించబడిన వెలుగు ప్రత్యేక పాఠశాల మీ అందరి సహాయ సహకారములతో ప్రస్తుతం 50 మంది బధిరులు, 50 మంది వృద్ధులు మరియు 150 మంది మానసిక వికలాంగులకు ఉచిత వైద్య విద్య పునరావాసాన్ని కల్పిస్తున్నది. మన వెలుగు సమస్త మానసిక వికలాంగులైన పిల్లలను శాపంగా భావించే తల్లిదండ్రులను ఓదార్చి వాళ్ళకి కూడా బరువైపోయిన బుద్ధిమాంద్యం పిల్లలను నేనున్నానంటూ అక్కున చేర్చుకుని అమ్మ ఒడిలా వారిని ఆదరించింది. మన వెలుగు సమస్త శాపమో పాపమో శబ్దానికి దూరమై వినికిడి శక్తిని కోల్పోయి మాట్లాడడం కూడా రాని డెఫెండమ్ పిల్లల కోసం ఆత్మీయత అనురాగాలని ఆలుగా మార్చి వారికి కొత్త ప్రపంచాన్ని, జీవితం మీద కొత్త నమ్మకాన్ని ఇచ్చింది మన వెలుగు సమస్త. తమ కుటుంబం కోసం, తమ పిల్లల కోసం జీవితాన్నంతా కొవ్వొత్తిలా కరిగించి వయసుడిన ముసిలితనం మీద పడ్డాక తన బిడ్డలకే తాను బరువైనానని, ఆదరణ ఆప్యాయతలు కరువైనాయని కన్నీళ్లు పెట్టుకుంటున్న వృద్ధ మహిళలను ఆత్మీయంగా గుండెలకు హత్తుకుని ఆశ్రయమిస్తుంది మన వెలుగు సమస్త. సరైన పని వృత్తి లేని ఉత్సాహం కల నిరుద్యోగ యువతి యువకులలో మనోధైర్యం నింపి వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకుని తగు వృత్తి విద్యా శిక్షణను అందించుచున్నది మన వెలుగు సమస్త. వెలుగు ప్రత్యేక చిన్నారులకు, వృద్ధ మహిళలకు నిరంతరం సేవలందిస్తూ సమస్త అభివృద్ధికి తమ విలువైన సేవలను, తోర్పాటును అందిస్తున్న నిర్దేశింపబడిన విద్యా అర్హతలు, శిక్షణలు గల అనుభవజ్ఞులైన మా బోధన మరియు బోధనేతర సిబ్బందికి మరియు తమ విలువైన వైద్య సేవల ద్వారా మన ప్రత్యేక చిన్నారులకు, వృద్ధ మహిళలకు చక్కటి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని అందిస్తున్న మన వైద్య నిపుణులైన అమృత హాస్పిటల్ డాక్టర్ గోపీకృష్ణ గారికి, శాంతారాం హాస్పిటల్ డాక్టర్ పవన్ కుమార్ గారికి, డాక్టర్ శ్రీమతి మానసా గారికి వెలుగు వినయపూర్వక నమస్సు మాంజులు. వెలుగు సంస్థ ద్వారా ఉచిత సేవలు పొంది జనజీవన స్రవంతిలో స్థిరపడిన వారు దివ్యాంగులు, బదిరులు గల బాలరు బాలికలు 803 మంది, 171 మందికి చేతి వృత్తులు అనగా క్యాండిల్స్, చాక్ పీస్, డోర్ మ్యాట్స్, టైలరింగ్ వివిధ అంశాలలో శిక్షణ ఇవ్వడమైనది. 910 మంది దివ్యాంగులు మరియు నిరుద్యోగులైన యువతి యువకులకు చేతి వృత్తులందు శిక్షణ ఇవ్వడమైనది. విన్నవించదగ్గ కొన్ని ప్రత్యేక సందర్భాలు, పురస్కారాలు. కొన్ని విశిష్ట సందర్భాలకు గుర్తుగా ప్రముఖుల రాకను తెలుపుట మరియు శ్రీ ఎం ఉదయమోహన్ రెడ్డి వెలుగు సెక్రటరీ గారి సత్కారాలకు గుర్తుగా కొన్ని ఫోటోలు.
మరిన్ని వివరాలకై www.velugu-services.org సందర్శించండి. సహృదయంతో ఈ వీడియోను వీక్షించిన ప్రేక్షకులకు వెలుగు వినయపూర్వక నమస్సుమాంజలు. ప్రజలారా మేల్కొండి, తగిన జాగ్రత్తలు తీసుకుని మీ ప్రాణాలను మీరే కాపాడుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సలహాలను పాటిస్తూ వైద్యులకు పోలీసులకు సహకరిస్తూ మన ప్రాంతంలో కరోనా వైరస్ ప్రబలకుండా వ్యక్తిగత శుభ్రతను పాటించండి. అనవసరంగా బయటకు రాకండి. ఒకవేళ అత్యవసర పరిస్థితిలో బయటకు వస్తే ప్రతి మనిషికి కనీసం 2 లేదా 3 మీటర్ల దూరాన్ని పాటించండి. సమయం లేదు మిత్రమా. ప్రపంచాన్ని అతివేగంగా కబలిస్తున్న కరోనా వైరస్ ను మీరు నిర్లక్ష్యం చేస్తే అది కేవలం మిమ్మల్ని మాత్రమే కాకుండా మీ కుటుంబాన్ని, మీ ఊరిని, రాష్ట్రాన్ని, దేశాన్ని సర్వనాశనం చేస్తుంది. వ్యాపారాలు పోతే పోని అనుకో, ప్రాణం పోతే పోని అనుకోకు. ఉద్యోగాలు, చదువులు లాక్డౌన్ సమయంలో పోతే పోని అనుకో, కానీ ప్రాణాలు పోతే పోని అనుకోకు మిత్రమా. జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. కేవలం నువ్వు తీసుకునే వ్యక్తిగత శుభ్రతే నీకు మందు. కేవలం నువ్వు పాటించే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలే నీతో పాటు నీ చుట్టుపక్కల వారి ఆయుష్ను పెంచుతుంది. ఏం, దేశం కోసం నువ్వు నీ కుటుంబంతో గడపలేవా? అనవసరంగా బయటకు రాకుండా ఉండలేవా? నీ ప్రాణాల కోసం తమ ప్రాణాలను అడ్డుగా పెట్టి వారి కుటుంబాలకు సైతం దూరంగా ఉంటూ అహర్నిశలు నీకోసం శ్రమిస్తున్న వైద్యులు, పోలీసుల మాటలు వినలేవా? నువ్వు దేశం కోసం యుద్ధాలు చేయనవసరం లేదు మిత్రమా. ఇంట్లో కూర్చుని ఏ టీవీయో, వాట్సాప్ో, ఫేస్బుక్కో చూస్తూ నీ భార్య బిడ్డలతో గడుపు చాలు. ఇప్పుడు నువ్వు దేశ సరిహద్దులకెళ్లి ఆయుధం పట్టనవసరం లేదు. నువ్వు తీసుకునే వ్యక్తిగత శుభ్రతే కరోనాను జయించే ఏకైక ఆయుధం. దేశం కోసం, భావి భారత భవిష్యత్తు కోసం, నీకోసం, నీ కుటుంబం కోసం ఇంత చిన్న పని కూడా చెయ్యలేవా? నిర్లక్ష్యం వద్దు మిత్రమాం. రేపు ఉదయించే సూర్య కిరణాలలో భారతదేశ విజయ శంఖాన్ని వినాలనుకుంటే, పంచభూతాలతో మమేకమై వీచే గాలిలో నీకు భవిష్యత్తు ఉండాలనుకుంటే జాగ్రత్త వహించు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సలహాలను పాటించు, వైద్యులకు పోలీసులకు సహకరించు. నేను సైతం ఈ ప్రపంచాగ్నికి సమిదనొక్కటి ఆహుతిచ్చానని నినదించు. భారత్ మాతాకి జై. స్వచ్ఛందంగా ఈ ప్రకటనను మీకు అందిస్తున్న వారు వెలుగు మానసిక దివ్యాంగుల పాఠశాల మరియు మహిళా వృద్ధాశ్రమము అమ్మచెరువు మిట్ట మదనపల్లి.